హాయ్ హలో అందరికీ శుభోదయం. ఈరోజు మన కథ పావురాలు బోయవాడు. కథని చక్కగా ప్రణాళికాబద్ధంగా చిన్న రెండు లైన్లు వేసుకొని వాటి మధ్యలో రాయడం వలన మంచి హ్యాండ్ రైటింగ్ మీ సొంతం చేసుకోవచ్చు. ఒక అడవిలో ఒక బోయవాడు కొన్ని నూకలు చల్లి దానిపై వలని పరిచి ఉంచాడు. చిత్రగ్రీవ అనే పావురం తన వెనకాల కొన్ని పావురాల గుంపుతో ఆహారం కోసం తిరుగుతూ అడవిలో ఆ చెట్టు కింద నూకలు చూసి తినాలని ఆశపడి కిందికి వాలింది. దాని వెనకే అన్ని పావురాలు వాలి వేటగాడు పరిచిన వలలు చిక్కుకున్నాయి. తామంతా వేటగాడి వలలు చిక్కుకున్నామని గ్రహించి ఆందోళనతో గొడవ చేయసాగాయి. చిత్రగ్రీవుడు తన స్నేహితులకి కంగారు పడవద్దని తగిన సమయం ఆలోచించి బయటపడదామని ధైర్యం చెప్పాడు. అందరం ఒక్కసారిగా వలతో పాటు ఎగిరిపోదాం, అలా కలిసికట్టుగా ఒక్కసారిగా ఎగిరిపోయి తప్పించుకుందాం అని ఉపాయం చెప్పాడు. అన్ని పావురాలు ఒక్కసారిగా ఆకాశంలోకి వలతో పాటుగా ఎగిరాయి. ఇది చూసిన వేటగాడు, పావురాలే కాక నా వల కూడా పోతోందని ఆత్రంగా వాటి వెంట కొంత దూరం పరిగెత్తి అరిచి కూలబడ్డాడు. చిత్రగ్రీవుడు తన గుంపుతో వలతో సహా తన స్నేహితుడైన హిరణ్యకుడు అనే ఎలుక ముందు వాలాడు. మిత్రమా హిరణ్య, మేమంతా వలలో చిక్కి ప్రాణాపాయంలో ఉన్నాం, వచ్చి మమ్మల్ని రక్షించు అని అడిగింది. చిత్రగ్రీవుడిని చూసి సంతోషంతో బయటికి వచ్చి వలను కొరకడం మొదలుపెట్టాడు హిరణ్యకుడు. అంత చిత్రగ్రీవుడు, మిత్రమా ఆగు, ముందు తన పరివారాన్ని రక్షించు, తరువాత నన్ను రక్షించు. ఎందువల్లనంటే నీవు ఈ పని చేస్తూ అలసిపోవచ్చు. రాజుగా నా కర్తవ్యం ముందుగా నా పరివారాన్ని కాపాడటం, చివరగా నన్ను రక్షించుకోవటం అని అన్నాడు. ఈ మాట వింటూనే హిరణ్యకుడు తన మిత్ర బృందాన్ని పిలిచి వలమొత్తాన్ని తునాతునకలు చేసి పావురాలని విడిపించాడు.
నీతి. ఈ ప్రపంచంలో అందరూ స్నేహితుల వల్ల కలిగే లాభం, ఐకమత్యమే బలం అనే నీతిని ఇలాంటి కథల వల్ల గ్రహించాలి. మంచి చేతి వ్రాత కోసం ప్రతిరోజు బాగా ప్రాక్టీస్ చేయండి. అందరికీ మనస్పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.